అది రాత్రి సమయం గర్భవతి అయిన అమృత పెద్ద పెద్దగా ఏడుస్తూ అమ్మా ఎవరైనా నన్ను కాపాడండి ఎవరైనా కాపాడండి అంటూ పరుగులు తీస్తుంది ఆమె వెనకాలే ఇద్దరు దొంగలు పరిగెడుతూ త్వరగా పట్టుకోరా దాన్ని దాన్ని చంపకపోతే మనిద్దరం జైల్లో ఉండాల్సి వస్తుంది అంటూ ఆమె వెంట పడతారు ఆమె అలా పరిగెత్తుకుంటూ అక్కడికి దగ్గరలో ఉన్న ఒక దేవుని ఆలయంలోకి వెళ్తుంది అమ్మా నాగిని ఎలాగైనా నన్ను కాపాడు నేను వాళ్ళ కంటపడకుండా ఉండేలా చేయి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు నాగిని ప్రత్యక్షమవుతుంది ఆ నాగిని చూసిన అమృత అమ్మా ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి ఇంతలో ఆ దొంగలు అక్కడికి వస్తారు నాగిని వాళ్ళని చూసి ఏరా మీకు ప్రాణాలతో బతకాలని లేదా మర్యాదగా వెళ్తారా లేదా మీ ప్రాణాలు తీయమంటారా అని అంటుంది ఆ మాటలకి వాళ్ళు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు నాగిని అమృతతో అసలు ఏం జరిగింది ఎవరు వీళ్ళు వాళ్ళెవరు నిజంగా నాకు తెలియదమ్మా నా పేరు అమృత నా భర్త పేరు విశాల్ మా ఇద్దరిది ప్రేమ వివాహం ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని ఈ నగరంలోనే ఉంటున్నా నా భర్తకి ఒక మంత్రగాడితో స్నేహం ఉంది ఒకరోజు నా భర్త అతన్ని మా ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు నా భర్త అతనితో మహదేవ్ నాకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పరా తప్పకుండా విశాల్ అంటూ ఏదో కొద్దిసేపు ఆలోచించి మహదేవ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే నీ బిడ్డ కడుపులో పడిన గడియ చాలా అద్భుతమైంది అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు దాన్ని విన్న మేమిద్దరం చాలా సంతోషించాం అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మహదేవ్ ఇంటికి వచ్చి నా భర్తతో చూడు విశాల్ నేను చెప్పేది విను ఆ తరువాత నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు దేని గురించి మాట్లాడుతున్నావురా చెప్పాను కదా విను నీ భార్య కడుపులో ఉన్న బిడ్డ అద్భుతమైన గడియల్లో కడుపున పడ్డాడు వాడు బయటకు రాకముందే నీ భార్యతో సహా బలి ఇస్తే మనకి ఎన్నో మాయాశక్తులు లభిస్తాయి నీకు నీ భార్యని చంపటం ఇష్టం లేకపోతే ఆ బిడ్డ జన్మించిన వెంటనే ఆ బిడ్డని బలిచ్చినా కొంతవరకు మనం శక్తులు సంపాదించొచ్చు ఏమంటావు అరే ముందిక్కడి నుండి బయటకు వెళ్ళరా నా కంట పడ్డావో నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త విశ్వాసం లేని కుక్క తిన్నింటి వాసాలు లెక్క పెడదామని చూస్తున్నావా అంటూ నా భర్త అతన్ని ఇంటి నుండి పంపించేశాడు దాన్నంతా నేను వింటూనే ఉన్నాను నేను ఏడుస్తున్న సమయంలో నా భర్త నా దగ్గరికొచ్చి భయపడక అమృత నేనున్నాను కదా ఇలాంటి వాళ్లతో స్నేహం చేసి నేను తప్పు చేశాను ఇంకా వాడు మన ఇంటి ఛాయలకు కూడా రాడు అంటూ నన్ను ఓదార్చాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఇప్పుడు ఈ రాత్రి సమయంలో ఇద్దరు దొంగలు మా ఇంటికి వచ్చి నా భర్త తలపై కొట్టారు నేను ఒక్కసారిగా లేచాను వాళ్ళు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను నా భర్త పరిస్థితి అక్కడ ఎలా ఉందో కూడా నాకు తెలీదు ఇక్కడ నా పరిస్థితి విషమంగా ఉంది అమ్మా నువ్వే నన్ను కాపాడు నా భర్త నేను ఎన్నో కలలు కన్నాం నా భర్తకి ఈ బిడ్డని చేతిలో పెట్టి నేను చనిపోయినా పర్వాలేదు నన్ను ఎలాగైనా కాపాడు తల్లి అంటూ ఏడుస్తూ ఆ నాగిని ప్రార్థిస్తూ ఉంటుంది ఆ మాటలు విని నాగిని కంట్లో నీళ్లు తిరిగి ఇంకేం పర్వాలేదు నీకేం కాదు నేనున్నాను కదా అని చెప్తూ ఉండగానే ఆ తల్లి పెద్దగా అరుస్తూ కన్ను మూస్తుంది దాన్ని చూసిన నాగిని అయ్యో నేను ఏం చేయలేకపోయాను ఎందుకంటే చావు పుట్టుకలు అంతా ఆ పైవాడి చేతిలో ఉంటాయి నాకు ఎన్ని మాయలున్నప్పటికీ ప్రాణాలు పోసే అధికారం మాత్రం లేదు అంటూ ఎంతో బాధపడుతుంది ఆమెకు అప్పుడే ఒక ఆలోచన వస్తుంది ఈ సృష్టికి విరుద్ధమైనా సరే నేను నీ బిడ్డను కాపాడుతాను నీకిచ్చిన మాట ప్రకారం నీ బిడ్డని నీ భర్త చేతిలో పెడతాను అంటూ తన శక్తితో ఆ కడుపులో ఉన్న గర్భాన్ని తీసి స్వయంగా ఆ నాగిని ధరిస్తుంది ఇక వెంటనే ఆమె అమృత రూపంలోకి మారుతుంది ఇదిలా ఉండగా విశాల్ ఇంటి దగ్గర ఆ మంత్రగాడితో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏంటి మహదేవ్ నా భార్యకు తెలియకుండా ఎంతో కష్టపడి ఈ నాటకం ఆడాను నువ్వు మొదటిసారి ఆ విషయం గురించి నన్ను అడిగినప్పుడే అది గమనించటం చూసి నీతో అలా మాట్లాడాను ఇప్పుడు చాలా రిస్క్ చేసి ఇదంతా చేశాను మీ వాళ్ళు నా భార్యని ప్రాణాలతో తీసుకొస్తారా లేదా నువ్వేం కంగారు పడకు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది వాళ్ళు నీ భార్యని తీసుకొస్తారు మనం ఆమెను బలిచ్చి గొప్ప శక్తివంతులుగా మారబోతున్నాం అప్పుడే అక్కడికి ఇద్దరు దొంగలొస్తారు వాళ్ళని చూసిన మహదేవ్ ఏరా ఆమెను తీసుకొచ్చారా ఏదామే
అప్పుడు దొంగలు అక్కడ జరిగిన విషయమంతా చెప్పారు. ఎంత పని జరిగిపోయింది, అయితే ఆ నాగిని అమృతని కాపాడిందన్నమాట. ఇప్పుడు ఎలా అంటూ ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉండగా అమృత రూపంలో ఉన్న నాగిని ఆ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ల సంభాషణ మొత్తాన్ని వింటుంది. అప్పుడు తన మనసులో, ఎంత మోసం, అమృతని తన భర్త మోసం చేశాడు, పాపం అమాయకురాలు, ఆ విషయం తెలుసుకోలేకపోయింది, నేను ఈ పిట్టను ఎలాగైనా కాపాడుతాను అని అనుకుని అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తరువాత విశాల్, తన స్నేహితుడు ఇద్దరూ ఆ మందిరం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ మాంత్రికుడు ఒక చోట దాక్కుంటాడు. అమృతా, ఎక్కడున్నావు? అమృతా, ఎక్కడున్నావు? నేను విశాల్ని వచ్చేసాను, అమృతా అంటూ పిలుస్తూ ఉంటాడు విశాల్. అక్కడ అతనికి ఆమె కనిపించకపోవడంతో ఆ మాంత్రికుడు విశాల్ దగ్గరికి వచ్చి, ఆ నాగిని నీ భార్యని మాయం చేసింది అని చెప్తూ ఉండగా ఆ పక్కనే ఒక మూలన ఆమె కనిపిస్తుంది. వెంటనే ఇద్దరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తారు. ఆమె చనిపోయి ఉంటుంది, కాని కడుపులో బిట్టలేకపోవటం చూసి మాంత్రికుడు తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అతనికి అంతా అర్థమవుతుంది, కాని ఆ నాగిని మాత్రం ప్రస్తుతం ఎక్కడుందో కనపడదు. ఇక ఆమె కోసం వాళ్ళిద్దరూ వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ నాగిని దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలోకి వెళ్తుంది. అక్కడ మాయా అనే పేరుతో తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అలా రోజులు గడిచాయి. ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆమె అమృతకి ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డని తన సొంత బిడ్డలా పెంచుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. విశాల్ మరియు ఆ మాంత్రికుడు ఎట్టకేలకి ఆమె జాడని తెలుసుకుంటారు. అప్పుడు మాంత్రికుడు, ఓ నాగిని, మర్యాదగా ఆ బిడ్డ ఎక్కడున్నాడో మాకివ్వు, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లకపోతే నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి అని అంటుంది. ఇంతలో చిన్న బిడ్డ ఏడవటం మొదలు పెడతాడు. ఆ ఏడుపుని విన్న మాంత్రికుడు పరుగు పరుగున ఆ బిడ్డని చేతిలోకి తీసుకుంటాడు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ చేతిలో ఉన్న బిడ్డని లాక్కొని నాగిని అక్కడి నుండి పరిగెడుతుంది. ఆ మాంత్రికుడు, విశాల్ ఇద్దరూ ఆమె వెంట పరిగెడతారు. నాగిని చాలా కంగారుగా పరిగెడుతుంది. ఆమె ఒక నది దగ్గరికి చేరుకుంటుంది. ఒక చోట నిలబడి చూస్తూ ఉంటే ఆమె పక్కనే ఒక పెద్ద పిట్ట కనిపిస్తుంది. వెంటనే ఆమె ఆ పెట్టెలో బిడ్డని పెట్టి పక్కనే ఉన్న నది నీటిలో వదిలేస్తుంది. ఆ బిడ్డే ఆ పెట్టెలో కొట్టుకుని వెళ్లిపోతాడు. అప్పుడే నాగిని, ఎలా అయినా వీళ్లని హతమార్చి నా బిడ్డ దగ్గరికి నేను మళ్లీ చేరుకోవాలి అనుకుంటూ ఉండగా అప్పుడే విశాల్, మంత్రగాడు అక్కడికి చేరుకుంటారు. వెంటనే ఆమె నాగినిగా మారి విశాల్ని చంపేస్తుంది. ఆ మంత్రగాడు తనపై మాయని ప్రయోగిస్తాడు. ఆమె విశాల్ని విదజల్లుతుంది. ఆ మంత్రగాడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ మంత్రగాడు చేసిన మాయతో ఆమె కూడా కింద పడిపోయి, ఈశ్వర, నువ్వే ఆ బిడ్డని కాపాడాలి, ఎలాగైనా ఆ బిడ్డను కాపాడు, ఆ బిడ్డ ప్రాణాలతో ఉండి ఎక్కడైనా సరే బతకాలి అంటూ ఏడుస్తూ మొరపెట్టుకుంటుంది. కొంత సమయం తర్వాత నాగిని కూడా మరణిస్తుంది. ఆ నదిలో పెట్టెలో కొట్టుకుపోతున్న బిడ్డని ఒక ఆమె చూస్తుంది. ఆమె ఆ బిడ్డను తీసుకుని, భగవంతుడా, ఎవరూ ఈ బిడ్డ, చాలా ముద్దుగా ఉన్నాడు, నేను ఈ బిడ్డని పెంచుకుంటాను, నాకు పిల్లలు లేరని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, కనీసం ఈ రూపంలో అయినా దేవుడు నన్ను కరుణిచ్చాడు, అంతా పైవాడి దయ అని అక్కడి నుండి ఆ బిడ్డను తీసుకువెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. ఈ విధంగా ఆమె ఆ బిడ్డని తీసుకువెళ్లి కన్న తల్లిలాగా చూసుకుంటూ అతని బాగోగులు చూస్తుంది. ఆ విధంగా నాగిని ఎంతో కష్టపడి చేసిన ప్రాణత్యాగానికి ఆ బిడ్డని దేవుడు ఓ తల్లి ఒడిలోకి చేర్చాడు. సుకన్య తిలోత్తమకి, నాగరాజుకి పెళ్లి చేసి ఆమె ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రోజులు గడిచాయి. ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. కాని అతను ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన తిలోత్తమ, ఏమైంది బద్రి, ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు, ఏంటి? అప్పుడు బద్రి, అమ్మా, నాకు ప్రతిరోజు కలలో ఎవరో ఒక ఆమె కనిపిస్తుంది, ఆమె పాపం ఎప్పుడూ ఏడుస్తూ, బద్రి ఒకసారి నా దగ్గరికి రా బద్రి, నేను మీ అమ్మను పిలుస్తున్నాను అని అంటూ ఉంటుంది. అమ్మా, ఆమె ఎవరో నాకు అర్థం కావట్లేదు, కాని ఆమెను ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది. ఆ మాటలు విన్న తిలోత్తమకు చాలా భయం వేసింది. ఆమె వెంటనే ఆ విషయాన్ని నాగరాజుకి చెప్తుంది. దాన్ని విన్న నాగరాజు, నువ్వేమీ కంగారు పడకు, పాపం సుకన్య ఇంకా వీడిని తలుచుకుని బాధపడుతున్నట్లుంది, పాపం ఒకసారి బద్రిని ఆమె దగ్గరికి తీసుకువెళ్తాం,
కనీసం అలా అయినా ఆమె సంతోషిస్తుంది అని చెప్పి ఆమె ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ ఆమె కోసం వెళ్లారు. చివరికి ఆమె ఒక గుహలో నివసిస్తూ ఉంటుంది. వాళ్ల రాకను చూసిన సుకన్య చాలా సంతోషిస్తుంది. ఆమెను చూసిన బద్రి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మా అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. దాన్ని చూసిన నాగరాజు తిలోత్తమ చాలా ఆశ్చర్యపోయి ఏంటి బద్రి ఆమెను అమ్మా అంటున్నాడు, అసలు ఆమె ఎవరో కూడా అతనికి తెలీదు, చాలా పరిచయం ఉన్నట్టుగా వెళ్లి కౌగిలించుకున్నాడు. అందుకు నాగరాజు ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు తిలోత్తమ, వీళ్ళిద్దరిది జన్మజన్మల అనుబంధం, తల్లి బిడ్డని ఎవరూ వేరు చేయలేరు. వీళ్ళిద్దరిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. నీకిచ్చిన శాపం వల్ల నువ్వు తిలోత్తమగా మారావు. నేను సుకన్యను శపించటం వల్ల ఆమె తన బిడ్డను కోల్పోయి నీ ద్వారా ఆమె బిడ్డను సంపాదించుకుంది. నువ్వు స్త్రీ రూపంలోకి మారి బిడ్డను కన్నప్పటికీ ఆ బిడ్డ మాత్రం సుకన్య బిడ్డే, ఎందుకంటే ఆమె నా ద్వారా తన బిడ్డ రూపాన్ని నీ గర్భంలోకి పంపించింది. ఇదంతా నా వల్ల జరిగింది కాబట్టి అది అక్షరాలా నిజం. ఆ బిడ్డ ఎప్పటికీ సుకన్య బిడ్డే. ఈ విషయంలో నువ్వు ఎంత బాధపడినా అక్షరాలా అది మాత్రం పచ్చి నిజం. ఆ మాటలకి తిలోత్తమ చాలా బాధపడుతూ మీరలా మాట్లాడటం నాకేమాత్రం నచ్చలేదండి, వాడు ఎప్పటికీ నా బిడ్డే నా బిడ్డే అంటూ పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా అక్కడి నుండి మాయమైపోయింది. దాన్ని చూసిన సుకన్య అయ్యో తిలోత్తమ ఎక్కడికి మాయమైపోయింది అని అనుకుంటూ కంగారు పడింది. అక్కడి నుండి మాయమైపోయిన తిలోత్తమ తన ఇంట్లో ప్రత్యక్షమై మగవాడిలాగా మారిపోయి తనను తాను చూసుకుని చాలా సంతోషపడుతూ ఆహా ఈరోజుతో నాకు శాప విముక్తి కలిగింది, ఇక నేను సంతోషంగా జీవించవచ్చు అని అనుకుంటాడు. అక్కడ నాగరాజు సుకన్యతో నువ్వేమీ కంగారు పడకు సుకన్య, తిలోత్తమకు శాప విముక్తి కలిగింది, ఇప్పుడు ఆమె నిజమైన పురుషుని రూపంలోకి మారిపోతుంది, ఇక ఈరోజుతో అతడికి విధించిన శాపం పూర్తయింది, ఇక నీ బిడ్డ నీ దగ్గరికొచ్చాడు, ఇప్పుడు నేను ప్రేమించిన సుకన్య నా కళ్ళ ముందే ఉంది, ఇక ఈరోజు నుండి మనం హాయిగా జీవించవచ్చు. అప్పుడు సుకన్య నా బిడ్డ నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం, అలాగే మీ ప్రేమను మళ్ళీ నేను పొందినందుకు కూడా, ఇక ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. అందుకు నాగరాజు కూడా సరే అని రెండు దండలు ప్రత్యక్షం చేసి వాళ్ళిద్దరూ దండలు మార్చుకున్నారు. అలా వాళ్ల పెళ్లి జరిగిపోయింది. దాన్నంతా చూసిన బద్రి చాలా సంతోషించి మా అమ్మ నాన్న మళ్ళీ ఒక్కటయ్యారు అంటూ వాళ్ళిద్దరినీ కౌగిలించుకున్నాడు. అలా సుకన్య కళ నెరవేరింది. తను ప్రేమించిన నాగరాజు ఆమె జీవితంలోకి మళ్లీ వచ్చాడు. అలాగే అంతకు మించిన మాతృప్రేమను తిరిగి మళ్లీ పొందింది. బద్రిని చూసిన తల్లి ఎంతో మురిసిపోతూ బద్రిని చాలా చక్కగా చూసుకుంటుంది. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏంటంటే తప్పిపోయిన బిడ్డ మళ్లీ తన తల్లి దగ్గరికి వస్తే ఆ సంఘటన ఆ తల్లికి వర్ణించలేనిది. తల్లి బిడ్డపై చూపించే ప్రేమ ముందు ఎలాంటి ప్రేమైనా చాలా చిన్నగా అనిపిస్తుంది.